అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయాధికారి ఇప్పుడు మనము అధిక వర్షాలకు పత్తి పంటలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం మొదటగా ప్రస్తుతం కురుస్తున్నటువంటి అధిక వర్షాలు కానీ లేకపోతే కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల వేర్ల వద్ద నీరు నిలబడిపోయి ఆక్సిజన్ అందకపోవడం వల్ల వేర్ల యొక్క శ్వాసక్రియ మందగించి పోషక పదార్థాలని సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల పోషక లోపం ఏర్పడుతుంది అంతేకాకుండా మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తి కూడా తగ్గి అనేక చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది సో కా కాబట్టి ఇప్పుడు రైతులందరూ ముందు చేయాల్సింది ఏంటంటే వర్షం నీటిని బయటికి పంపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ మనకు మనుషులతో కానీ లేకపోతే ఎడ్లతో కానీ దంతి పట్టడం మనుషులతో అయితే సహాయంతో మట్టిని తవ్వడం ద్వారా కొంత మనకు వేర్లకు మంచి వేరు వ్యవస్థకు మంచి గాలి వెలుతురు అందించే అవకాశం ఉంటుంది ఇది చేసిన తర్వాత వెంటనే పైపాటుగా పోషకాలను వేయాల్సి ఉంటుంది ఇందుకోసం రెండు ఇరవై గ్రాములు అంటే మనము మొక్క డైరెక్ట్గా పోషకాలను గ్రహించలేని స్థితిలో ఉంటుంది కాబట్టి మనకు పైపాటుగా అంటే ఆకుల ద్వారా పిచికారీ రూపంలో మనం చేసినట్టయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ముందుగా ఇరవై గ్రాముల యూరియా లేదంటే పొటాషియం నైట్రేట్ అంటే మనకు మార్కెట్లో పదమూడు సున్నా నలభై ఐదు బ్రాండ్తో మనకు మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లు దొరుకుతుంది లేదంటే మూడు పంతొమ్మిదిలు ఇవన్నీ కూడా వంద శాతం నీటిలో కరిగేటువంటి పోషకాలు వీటిని పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచ్చికరీ చేసుకున్నట్టయితే మొక్కకు ఇన్స్టాంట్గా మనము పోషకాలను అందించే అవకాశం ఉంటుంది అక్కడక్కడ మనకు వేరే వ్యవస్థ ద్వారా సరైన శ్వాస శ్వాస అందుకోకపోవడం వల్ల ఇతర పోషక లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి నివారణ కోసం ఇన్పదాత నివారణ కోసం రెండు గ్రాములు ఫెర్ర సల్ఫేట్ జింకు దాత అయితే జింక్ సల్ఫేట్ను మెగ్నీషియం దానికైతే మెగ్నీషియం దాన్ని మనము పది గ్రాముల చొప్పున లేదంటే బోరాంగ్కి సంబంధించిన వీటిని కూడా అంటే వివిధ పోషకాలన్నింటినీ కూడా మనకు మార్కెట్లో కాంబినేషన్లో కూడా దొరుకుతున్నవి అవి ఐదు నుంచి పది గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ పోషకాల లోపం కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కలుపు మందులు మనకు మార్కెట్లో దొరికేటువంటి కలుపు మందులతోని కలుపు నివారణ లేదంటే మనకు కూలీలు అందుబాటులో ఉన్నట్టయితే అయితే కూలీలతోని మనము కలుపు నివారణ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం పూత మరియు దశలో ఉన్నటువంటి పంటకు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల యూరియా పది కిలోల పొటాషియరుల్ని మొక్కకు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల దూరంలో మట్టిని పెగిలించి వేయడం ద్వారా పూత మరియు మొగ్గ రాళ్ళం కొంతవేరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ప్రతిలో ఈ యజమాన్య పద్ధతులన్నీ పాటించినట్లయితే మంచి ఏపుగా పెరిగి మనకు పూత కాత దశలో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది